గ్రామాలను చూసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మరి సపోర్టంగా నాయకులకు గ్రామ వాసులకు అందరికీ నా పేరును నాయకు ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పత్రికా సోదరులకు మీడియా సోదరులు గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పటి వరకు ప్రధానమైన అంశం ఏంటంటే పోడు భూముల అంశం. సాగర్లో ఆ రోజు మునిగిపోయినటువంటి నిర్వాసితులకు పొలాలు మునిగిపోయి ఇల్లు మునిగిపోతే ఈ కృష్ణపట్టి అంతేపట్టి పూర్తిగా పారేస్తులు నీపారేస్తు చేసి మరి పేదలైనటువంటి మనందరికీ కూడా పంపకం చేసి ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ ఈరోజు వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మరి గతంలో ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు అన్నింటిని కూడా తుంగలో దొక్కి మీకు భూములు లేవు, పట్టాలు లేవు, సర్టిఫికెట్ లేదు, పాస్బుక్లు లేవని చెప్పేసి మనల్ని అయోమయానికి గురి చేసినటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు తాతల తండ్రున్నారు నుంచి ఈ భూములను పట్టుకొని వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం. మరి ఈరోజు మనకున్న భూములు లేవనేసరికి మా తండాలలో ఉన్నటువంటి పేదలందరూ కూడా భయభ్రాంతులకు గురై అయోమయానికి గురై మన భవిష్యత్తు ఏందని చెప్పేసి ఆందోళన పడుతున్న విషయం కూడా మనందరికీ తెలుసు. మరి కేసీఆర్ గారు మొన్న సభలో హాజరులో పెట్టి అప్పటికే భారతీయ జనతా పార్టీ పోడు భూముల గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. ఇదేదో ప్రమాదం అయితేటుంది, బై ఎలక్షన్లు వచ్చినాయి అని చెప్పేసి ఆ సభలో వారం రోజుల లోపల పోడు భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి వారం పోయింది, నెల 15 రోజులు అయింది, ఇప్పటి వరకు ఏడేసిన గొంగలి ఆమె ఉంది. గతంలో 2018లో కూడా ఇదే విధంగా మరి పోడు భూములకు మేము పట్టాలు ఇస్తాం అన్ని ఇస్తామని చెప్పారు. అదేవిధంగా లిఫ్ట్ ఇక్కడ టేర్పాట్ ఆ టేర్పాట్ లిఫ్ట్ని మరి 2014లో అధికారంలో రాకముందే మేము ఏర్పాటు చేసి ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. 2014 నుంచి 2018 వరకు ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కానీ 4 సంవత్సరాల్లో వాళ్ళు ఊసే తెలియదు. మళ్ళీ 4.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లో పోయి మళ్ళీ అదే రోజు అదే మాట మాట్లాడిండు. ఆటలో మీటింగ్ పెట్టి మళ్ళీ మేము ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తాం, ఎమ్మటే మొదలుపెట్టి ఈ ప్రాంతం అంతా కూడా కృష్ణపట్టి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేస్తామని చెప్పారు నెల్లికల్లు లిఫ్ట్ పెట్టి. కానీ ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడిచిపోయింది, అది గతంలో 5 సంవత్సరాలు, ఇది 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు. మళ్ళా అడాగుడిగా మన గౌరవనీయులు శాసన సభ్యులు అకాల మృతి చెందడం వల్ల మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అవన్నీ కార్యక్రమాలు చేస్తామని చెప్పిండు. మళ్ళీ అడాగుడిగా వచ్చి శంకుస్థాపన చేసి తర్వాత డిగ్రీ కాలేజీకి రెండింటికి శంకుస్థాపన చేసిపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఈ మొదలు పెట్టడమే తప్ప గతంలో నక్కలగండి ప్రాజెక్టుని పూర్తి చేస్తాం, ఇక్కడ కుర్చీ చేసుకొని కూర్చొని చేస్తామని 2014లో చెప్పిండు, 2018 ఎలక్షన్లో చెప్పిండు, ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు. ఇట్లే ప్రభుత్వం మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు మాయ మాట చెప్పి బొబ్బలు నడుపుతుండే తప్ప మరి ఉరగబెట్టింది ఏం లేదనేది కూడా మనం అందరం కూడా గమనించాలి. అదేవిధంగా మనకు గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండు, తన మేనిఫెస్టోలో పెట్టిండు. 12% ఇస్తానటువంటి కేసీఆర్ గారు ఇంతవరకు దాని ఊసు కానీ దాని ఆలోచన కానీ సాగలేదు. ఏమంటే కేంద్ర ప్రభుత్వం మీద పెడుతున్నాడు, మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఈ భారతదేశంలో లేవని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో రాసిండు. దానికి విరుద్ధంగా
ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ల పేరుతోటి మనది వారిని కలిపి పంపడం వల్ల మరి పార్లమెంటులో పాస్ కాకుండా ఆగడం జరిగింది. విద్యార్థులు విద్యావేత్తలు మేధావులందరూ కూడా గమనించాలి, ఈ టీఆర్ఎస్ పార్టీ ఒక నియమ నిబద్ధత లేకుండా ఒక ఏమాత్రం కూడా చెయ్యాలన్నటువంటి సంకల్పం లేకుండా కాలయాపన చేయడానికే ఉంది తప్ప మరి కార్యాచరణ రూపొందించడానికి ఆసక్తి కనపరచలేదనేది కూడా మనందరూ కూడా గమనించాలి. సోదరులారా, ఈ రోజు మనకు 10% 12% రిజర్వేషన్లు రావాలంటే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పట్టీ అంటే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ఈ ప్రభుత్వం 12% రిజర్వేషన్ల కోసం, గిరిజనుల రిజర్వేషన్ల కోసం బిల్లు పాస్ చేసి పట్టిస్తే కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఒప్పించి మరి గిరిజనులకు రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి 12% రిజర్వేషన్లని అమలు చేసి చేయించే బాధ్యత మన ఎంపీలు తీసుకుంటారని కూడా చెప్పారు. మన పండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరి పోటు భూముల మీద మంద కుర్రపోటు తండాలు ఒక ఉద్యమం జరిగింది. అక్కడ పేదలైన గిరిజనులు మన నాగార్జున సాగర్ లో మరి గురిగిపోయినటువంటి గిరిజనులు అక్కడ భూమి వ్యవసాయం చేసుకుంటుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆ ప్రాంతం ఎమ్మెల్యే గైదిరెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు కుమ్ముక్కయి మరి మన భూములను కబ్జా చేసి అన్యాక్రాంతం చేసినటువంటి విషయం మీరు గమనించాలి. అంటే పేదలను హింసకు గురి చేసినటువంటి విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. అక్కడ 40 మంది గిరిజనులను తీసుకుపోయి కొట్టించి పోలీసులతో భయపెట్టించి మరి నాన్ బెంగుల్ బేరపులు కేసు పెట్టి వాళ్ళని 40 రోజులు జైల్లో ఉంచారు. దానికి భారతీయ జనతా పార్టీ పక్షాన బండి సంజయ్ గారి నాయకత్వంలో సెలో బుర్రంపూడి తన్నా అనే ఒక కార్యక్రమం తీసుకొని అక్కడ పోయి పరిశీలించగా మీరందరూ ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు అక్కడికి. అక్కడ ఆ ప్రాంతంలో ఒక షెడ్ నిర్మాణం చేసి అక్రమంగా ఆ ఎమ్మెల్యే గారు కబ్జా పెట్టిన విషయం మనం అందరం కూడా చూసినాం. కబ్జా పెట్టిన షెడ్కు కాపలా ఉన్నారు పోలీసులు తప్ప మరి పేద ప్రజలకైనా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమికి కబ్జా వాటి రక్షణకు లేరన్నది కూడా మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. అధికార పార్టీ వాళ్ళు అధికార బలంతో మద బలంతో మరి పేదలను అణచివేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. మనం అందరం కూడా గమనించాలి. మీరందరూ కూడా గ్రామాల దండ దండాలలో చెప్పాలి పేదల పక్షాన. అదేవిధంగా మనం గిరిజనుల పక్షాన భారతీయ జనతా పార్టీ నా సంజయ్ గారి నాయకత్వంలో మీ పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గమైన పరిపాలనను, ద్రోపిడి పరిపాలనను అంతర్నిర్మించే వరకు మనం అందరం కూడా విశ్రమించకూడదు అని చెప్పి తెలియజేస్తున్నాను. రేపు జరగబోయేటటువంటి బై ఎలక్షన్లలో మరి ఆనాడు నోముల నరసింహయ్య గారు వచ్చిన 2 ఎలక్షన్లలో మరి వాగ్దానాలు చేసి మరి ఏమి సాధించలేక మరి కేసీఆర్ గారు ఒక్కనాడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా మరి వ్యవస్థలంతా కూడా భ్రష్టు పట్టించిన విషయం మా అందరికీ తెలుసు. కాబట్టి సోదరులారా, మళ్ళీ మీరు టీఆర్ఎస్ కు ఓటేసినా ఆ నిద్రపోతున్నటువంటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కే పరిమితమై తన తోటలో కాలక్షేపం చేసుకున్న పరిస్థితులే తప్ప పేద ప్రజలను పట్టించుకునేటువంటి అవకాశం లేదని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక జానారెడ్డి గారి విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో పెద్ద కురువుద్దుని నేను కాబోయే ముఖ్యమంత్రిని, నేను ఈ రాష్ట్రానికి 17 శాఖలు చేసిన రాష్ట్రంలో నాకు తెలియని విషయం అంటూ లేదని చెప్పేసి గొప్ప చెప్తాను. కానీ ఒకటి గమనించినట్టయితే ఏదైతే ఎన్నికల లిఫ్ట్ ఉందో మరి 40 ఏళ్ల నుంచి నువ్వే ఉన్నావు మంత్రిగా కానీ ఎమ్మెల్యేగా కానీ 17 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నాడు, అనేక శాఖలలో పనిచేసిండు. మరి ఈ పాత ప్రజలు గుర్తుకు రాలేదా? మరి పక్కనే ప్రవహిస్తున్నటువంటి కృష్ణమని తీసుకొచ్చి మన ప్రాంతాన్ని సస్యశాలం చేసేటువంటి కార్యాచరణ చేయలేదు. అదే కాదు, ఇక్కడ గిరిజన సోదరులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ
చదువుకోవడానికి ఒక డిగ్రీ కాలేజీ లేదు. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు బడుగు బలహీన వర్గాలు చదువుకొని తెలియకొస్తే నా తప్పులుడుగా నాకు ఓటేయాలనేది ఒక ఆలస్యం దురాలోచనతోటి మరి అభివృద్ధిని విస్మరించినటువంటి విషయం కూడా మీరు అందరూ గుర్తు చెప్పుకోవాలి. రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మనం మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ కానీ ఓటేసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనం అందరం చూసినాం. మొన్న ఎలక్షన్లో కానీ గత ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే మరి పంతలు పశువుల్లాగా మరి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిన విషయం కూడా మనం గమనించాలి. ఈరోజు మన పక్షాన పేదల పక్షాన మాట్లాడడం నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు కూడా లేరని మీరు అందరూ కూడా గమనించాలి. మరి జానారెడ్డి గారు పెద్దారు, గతంలో 5 సంవత్సరాలు మరి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఒక్కనాడు కూడా మన పక్షాన పేదల పక్షాన ఈరోజు పక్క ఇల్లు కట్టిస్తామని చెప్పినావు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నావు, పేద గిరిజనులు దళితులకు 3 ఎకరాల భూములు ఇస్తామని చెప్పినావు. మరి ఎటుపోయినా ఇవన్నీ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు, 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినావు గిరిజనులకు. ఇవన్నీ ఎందుకు చేయట్లేదని ఎన్నడూ కూడా కేసీఆర్ కానీ అడిగే సందర్భం లేదని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇక రేపు మళ్ళా నేను ముసలితనానికి వచ్చినా నాది, నేను చచ్చినా బతికినా ఏనుగులాగా రావాలి, నేను ఎమ్మెల్యేగానే ఉండాలని చెప్పేసి ఒక దురాలోచనతో మనం ముందుకు వస్తుండ్రు తప్ప మన పక్షాల పోరాటం చేసే నైతిక విలువలు కానీ ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానం కానీ ఎక్కడ లేవు. ఆయన కేసీఆర్ గారు బాగుందంటే బాగుంది బాగుంది అంటారు. పెద్దలు కేసీఆర్ గారు, పెద్దలు జానారెడ్డి గారు, వారిద్దరు సంభాషణ ఎప్పుడు కూడా ఒకరిని ఒకరు తిట్టుకోరు, వారు కుటుంబ సభ్యులు లెక్క ఉంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు. మన రఘునందన్ రావు గారు కలిసి ఉండి దుబ్బాకలు, మన అంతకుముందు మన రాజసింగ్ గారు ఉన్నారు, ఈరోజు అసెంబ్లీని గడగడలాడిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి మనం కూడా మళ్ళొక ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపించినట్టయితే 3 ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచి నిలదీసి మనకు రావాల్సినటువంటి నిధులు, మనకు జరగాల్సినటువంటి అభివృద్ధి ఎందుకు చేస్తారేమని చెప్పేసి నిలదీసేటువంటి అవకాశం ఉన్నది.